కేసీఆర్ గారు రైతు పథకం పెట్టినా కాబట్టి మేము పంటలు ఇస్తాము, మేము కౌలు బట్టి పంటలు ఇస్తాము, మేము లాస్ అవుతాము, మందులు మాకులు చేసి మాకు పంట రాక మేము లాస్ అవుతాము. ఆ రైతు పథకం పెట్టి మళ్ళీ రైతుకే ఇస్తాను. చేసిన రైతు నిరుపేదల బతుకు ఏం కావాలి? నువ్వు ఇచ్చే డబ్బు రైతు పథకం ఇచ్చేది ఏంటంటే నీ డబ్బు కాదు, నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు ఇచ్చేది మాది. మాది కరెంటు బిల్లు, మాది ఇల్లు పన్ను, మా అన్ని పన్నులు అసలు చేసి మా నిరుపేదల కడుపులు కొట్టి నువ్వు రైతుకు రైతుకు నువ్వు చెందుతున్నావు. రైతుకు చెందించిన పథకం నడవది. మేం చేసిన పథకం పెట్టాలి. మాకు నిరుపేదలకు ఏమని పెట్టావు నువ్వు ఎలక్షన్ అప్పుడు? మాకు 3 ఎకరాల భూమి లేని వారికి 3 ఎకరాల భూమి కొనిస్తానన్నావు. మాకు కునార పూలే, మాకు కునార, మా కునార పూలే. మేము 5000 మంది ఉన్నాం. 5000 మందికి మాకు కునార పూలను కొనిచ్చిన పద్ధతి మాకద్దు. మాకు సీలింగ్ భూమి కునార పూలే ఉన్నది కాబట్టి మాకు సీలింగ్ భూమి, మాకు మనిషికి 3 ఎకరాల భూమి మాకు చూపించాలి. నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి మాట పక్కన నీ మాట లేబెట్టుకుంటే మళ్ళీ నీ కొడుకు నువ్వు వస్తావు, లేకపోతే రావు. కథ ఆ పథకం రైతు పెట్టే పథకం నిరుపేదలకు కౌల పెట్టేందుకు వాళ్ళకు అందజేయాలి. కానీ అందజేసిన పద్ధతి నువ్వు అట్టి గులాబా చేసిన పద్ధతి వాళ్ళు ఒప్పుకోరు. నేను మాది మాది కష్టం, మాది చెమటాడు. మేము ఇచ్చే డబ్బు నువ్వు రైతు పెప్పు చేస్తావా? నువ్వు భూమి ఆడికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే వారికి నువ్వు ఇస్తావు. నిరుపేదల బతులు కౌల పాటు చేసిన బతులు వాళ్ళు బొందలు కూడా మా ఊరు మొక్కలు, మా ఊళ్ళో కత్తలు చెప్తలేవు. మా కుమార పోరాటం జోరు చేస్తున్నావు. నువ్వు ఎందుకు నువ్వు దేశాలను ఉంటే ఎందుకు నువ్వు ఏ పని చేస్తావు? నిన్ను ఎందుకు గెలిపించావు? ఎందుకు గెలిపించావు? ఎందుకు వచ్చావు? మాకు నిరుపేదలకన్నా న్యాయం చేస్తాను. నీ 10 సంవత్సరాల కాలం నుంచి నేను నిరుపేదలు కొట్టాడుతాను, భూమి పని కొట్టాడుతాను. నీ చెవులు వినవసలేవా? నీ కళ్ళు లేవా? నువ్వు న్యాయం చేసేంత పద్ధతి లేదనుకుంటున్నా? పెద్ద 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 రైతులు వస్తాను, రైతులకు మంచి అందజేస్తాను. మా నిరుపేద బంధువులు ఏం కావాలనుకుంటాను? నువ్వు ఎందుకున్నా కేసీఆర్ ఎందుకున్నాయా? నేను బొందం దొబ్బలు అనుకుంటాను. మాకు మా కుమార పూర్తి మాకు మనిషికి 3 ఎకరాల భూమి అందజేస్తారా? నీకు కేసీఆర్ నిలబడతావు, లేకపోతే నేను బొందలే దొబ్బలు అనుకుంటాను. మర్యాదతో చెప్తారా?